ఆదిత్య, నెక్స్ట్ టైం ఒక మంచి సినిమా తీసుకెళ్ళు, మన ఇద్దరికి మంచిది. అబ్బా ఎప్పుడు అయిపోతుందని చూశాను. క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పావు, క్రైమ్ లేదు థ్రిల్లర్ లేదు, పైగా హారర్ సినిమా. హేట్ హారర్ స్టోరీస్. దయ్యాల భూతాల మీద నమ్మకం లేదా? ఆఫ్ కోర్స్ లేదు. ఎందుకు, నీకుందా? తెలీదు. తెలీదా? అదేంటి అంటే మనకి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి కదా, దయ్యాలు, ఆత్మ, సోల్ ఉన్నాయేమో, ఎవరు తెలుసు? ఆత్మ, సోల్, ఓ మై గాడ్, దిస్ ఇస్ ఆల్ రబిష్. ఏదో సినిమా తీయడానికి, కథ రాయడానికి, టీవీలో న్యూస్ చూపించడానికి అయితే ఓకే. మా అమ్మ లాంటి వాళ్ళు ఇవన్నీ నమ్ముతారు. ఎంత కోపం వస్తుందో తెలుసా? ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. అలాగైతే నీకు దయ్యాలు భూతాల మీద నమ్మకం ఉన్నట్టు. అంటే నమ్మకం ఉందని చెప్పట్లేదు కానీ ఇవన్నీ ఉన్నాయేమో అంటున్నా. అటు చూడు. ఎక్కడ? వైట్ సారీతో బాగా జుట్టు విరబోసుకుని, క్యాండిల్ పట్టుకుని ఒక అమ్మాయి నిలబడి ఉంది. అవును, నీకన్నా అందంగా ఉంది. కొంచెం బైక్ దిగుతావా? ఆదిత్య, నువ్వు ఇంతేనా అందరిలాగా? నీ బైక్ చూస్తేనే తెలుస్తుంది, అమ్మాయి వెనకాల కూర్చుంటే బ్రేక్ సరిగా పనిచేయవు. ఏ హలో, నేను అలాంటి కాదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది నా బైకే కాదు, మా అన్నయ్య బైక్, నేను వాడుతున్నాను అంతే. వారసత్వ సంపద. ఎలాగెలాగా? థ్యాంక్స్ ఆదిత్య, ఐ హాడ్ ఎ రియల్లీ బోరింగ్ టైం. అవును, నేను కూడా అడగాలనుకున్నాను. ఈ రోజు నీ బర్త్డేనా? లేదే, ఎందుకు అడిగా? అంటే స్పెషల్ గా డ్రెస్ వేసుకున్నావు, పొద్దున్నే స్నానం చేసినట్టున్నావు. అంటే నేను రోజు స్నానం చేసినట్టు కనిపించట్లేదా? నో, బట్ యు రియల్లీ డు లుక్ నైస్ టుడే. అయితే రోజు అబ్జర్వ్ చేస్తున్నావా? ఏం చేస్తావు మేడం, నా జాబ్ అలాంటిది, క్రైమ్ రిపోర్టర్ ని కదా. మిగతా వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తున్నావా? ఎవరిని చేయాలో వాళ్ళని మాత్రమే. అలాగా. ఐ కీప్ గోయింగ్ రచన, రేపు ఆఫీస్ లో కలుద్దాం. బాయ్ బాయ్. ఇక్కడ ఏ బ్లాక్ లో బీటు ఎక్కడుంది? అది నా ఫ్లాట్. ఓ, ఒక్క నిమిషం ఉండమ్మా. సార్, మనం వెతుకుతున్న అమ్మాయి ఈ అమ్మాయి సార్. ప్రశ్న అంటే నువ్వేనా? అవును, ఏం జరిగింది? గంట ముందు నీ మొబైల్ కాల్ చేశా. ఏ అత్తలా? అది మీరేనా? మొబైల్ ఎందుకు ఆన్సర్ చేయలే? నేను థియేటర్ లో ఉన్నాను సార్. సినిమా? ఇప్పుడు నేను డ్రాప్ చేసి వెళ్ళాడే, ఎవరత్నో సార్? ఏం కావాలి మీకు, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? ఎవరత్నో? నా ఫ్రెండ్. ఫ్రెండా, బాయ్ ఫ్రెండా? సార్ ఇవన్నీ మీకు ఎందుకు? వాట్స్ హ్యాపెనింగ్ హియర్? బండెక్కు, స్టేషన్ లో చెప్తా ఇవన్నీ. సార్ నేనెందుకు బండెక్కాలి? మీరు రాంగ్ అడ్రస్ కు వచ్చేసారు, చూసుకోండి. మేము రాంగా? ఈ నెంబర్ నీదేనా? అవును. సైలెంట్ గా బండెక్కు, అనవసరంగా గొడవ చేసావనుకో చుట్టుపక్కల వాళ్ళు వీడియో తీసి ఫేస్బుక్ లో వాట్సాప్ లో పెడతారు. పర్లేదా? ఏమన్నా ఉంటే స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. బండెక్కు. సరేజమ్మా, బండెక్కించు. ఆ అమ్మాయి దొరికిందని చెప్పు చక్రి, స్టేషన్కి వస్తున్నాం. సరోజమ్మా, ఆ ఫోన్ తీసుకోండి. సార్, సార్ ప్లీజ్ సార్. ఆదిత్య ఆఫీస్, వీడియో నా బాయ్ ఫ్రెండ్. వర్మ బాయ్స్ దగ్గర గొడవ జరుగుతుంది, పెట్రోలింగ్ వాళ్ళని పంపించండి. అది ఆ రోజు రాత్రి నాకు ఆయనకి గొడవైంది సార్. గొడవ?
దేని గురించి? రోజు జరుగుతుందా? మీ ఆయన తాగొచ్చి మిమ్మల్ని తిట్టడం గానీ కొట్టడం గానీ చేస్తాడా? అయ్యో అదేం లేదు సార్. మరి ఆ రోజు ఆయన ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ చేస్తుంటే నేను జాబ్ అప్లై చేస్తానని చెప్పాను. ఆయన ఏం అక్కర్లేదు వద్దన్నారు. నాకు కోపం వచ్చి రూమ్లోకి వెళ్ళి తలుపేసుకున్నాను. జాబా? ఏం జాబ్, ఎక్కడ అప్లై చేశారు? అవన్నీ ఇంకా ప్లాన్ చేసుకోలేదు సార్, జస్ట్ అప్లై చేస్తానన్నాను అంతే. ఆలోపే ఆలోపే అంతా జరిగిపోయింది. మీరు ఇలా ఏడుస్తూ ఉంటే నేనేం చేయలేనమ్మా. కమల, దేవుడు కొంచెం వాటర్ తీసుకురా. తీసుకోమ్మా. లోపలికి వెళ్ళమ్మా. సార్ ఉన్నారా? ఉన్నారు సార్. ఆ ఫైల్స్ పట్టరా. తాగమ్మా. సార్, రచన అంటే ఈ అమ్మాయి అక్కడే అపార్ట్మెంట్ దగ్గర. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు సార్? మధ్యాహ్నం ఫ్లాట్స్కి వచ్చింది ఈ అమ్మాయి సార్. అడుగుతున్నా, నన్ను తప్పుగా అనుకోవద్దు. మీ హస్బెండ్కి ఏమైనా అఫైర్ ఉందా? మీకు ఏమైనా తెలుసా? ఎందుకు అలా అడుగుతున్నారు సార్? ఈ అమ్మాయిని ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా? మీకు పరిచయం ఉందా? బాగా చూసి చెప్పండి. లేదు సార్. ఈ అమ్మాయి ఈరోజు మధ్యాహ్నం మీ ఇంటికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందో తెలియట్లేదు. ఎవరు నువ్వు? ఎందుకు మా ఇంటికి వెళ్ళావు? ఎవరేవిడ? ఏంటి ప్రాబ్లం సార్? నాకేం అర్థం కావట్లేదు. మీరు అడిగింది ఈ అమ్మాయి. అయ్యో చూడండి అమ్మా, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళండి. మార్నింగ్ కల్లా మాకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఏమ్మా, ఈవిడ ఇంటి దగ్గర డ్రాప్ చేసి రండి. ప్రభా, ఏమన్నా లోపల తీసుకెళ్ళు. పదా రామా. కంట్రోల్ యూర్ సెల్ఫ్. పటేల్ అటు కాదు, ఇటుకొచ్చు. ప్రభా. సార్. ఎవరు? సుందర్ కేసుకి సంబంధించిన అమ్మాయి. ఓ సార్. ఏం చేస్తున్నావు? కేసు ఫైల్ రెడీ చేస్తాను సార్. తర్వాత చూడొచ్చు రా. అది సార్, ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగింది సార్.